ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం రామగిరి గ్రామ ఆదివాసి సర్పంచ్ దివ్యాంగుడైన తోడసం భీమరావు గ్రామంలో నెలకొన్న సమస్యలపై గ్రామం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పలు సమస్యలపై ఎమ్మెల్యే ఎంపీ కలెక్టర్లకు విడతి పత్రాలు సమర్పించినా పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ ప్రజలు మాపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, నిత్యం పలు సమస్యలపై ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవన్నారు. గ్రామంలో ఎలాంటి డ్రైనేజీలు, రోడ్లు లేవని మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు ప్రారంభమైనప్పటికీ తాగునీరు రావడం లేదన్నారు. వర్షాకాలం వచ్చిందంటే మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం తవ్విన సీసీ రోడ్లు నడవలేని విధంగా తయారయ్యాయన్నారు. పగలకొట్టిన సీసీ రోడ్లను వెంటనే మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రలో ఉప సర్పంచ్ సుజాత, వార్డు సభ్యులు, గ్రామస్తులు, చిన్నపిల్లలు సైతం పాల్గొన్నారు. అత్తమ్మ ముంగట్రా, అత్తమ్మ అత్తమ్మ ముంగట్రా.